నైట్ నుంచి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవాళ ఆగస్ట్ 15 డేట్, సో 14 నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ కాల్ చేసినా ఏమీ రెస్పాన్స్ ఉండదు. ఎక్కువ ఫస్ట్ నోట్స్ ఏమంటారు అనమాట, రీడింగ్స్ అన్నీ ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తుంది ఏంటి అని. అందుకనే నేను ఏమి కాల్ చేయలే, అట్లే ఉన్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువైంది, అందుకని రీడింగ్స్ అన్నీ నోట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఎమర్జెన్సీకి వాళ్ళు రమ్మని చెప్తేనే వెళ్ళాలి హాస్పిటల్కి. సో ప్రస్తుతానికి అయితే నాకు మధ్య మధ్యలో వస్తున్నాయి పోతున్నాయి పెయిన్స్ అయితే. ఇంకా టైం 6 అయింది పొద్దున్నే, ఇంకా సరే అని వాళ్ళకి కాల్ చేద్దామని చెప్పేసి ఎమర్జెన్సీ నంబర్ ఇస్తారు. కాల్ చేశాడు అనమాట నరేష్. ఇంకా హలో, గుడ్ మార్నింగ్, I'm calling on behalf of Kalpana. I can give her personal number. Yes, just a moment please. Yes. Kalpana? Yes, Kalpana. Mm-hmm. Yeah. I just read here in the journal, so you don't have to tell me so much. Yes. You can see here the baby was supposed to come about 20th of August. Yes. ఆమెకి నేను పర్సనల్ నెంబర్ చెప్పగానే మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతుంది అనమాట నా గురించి మొత్తము. అండ్ తర్వాత ఆమె నేను మాట్లాడే పొజిషన్లో ఉన్నానా అని అడిగింది. ఇంకా నేను ఫోన్ తీసుకున్నాను సో దట్ ఆమెకి ఇంకా ఈజీగా ఉంటుంది మొత్తం నేను డైరెక్ట్గా చెప్తే. Contractions like pains from like yesterday evening here and there, but from the midnight I have a bit of more, and now in the early morning it started like it's a bit more I can feel, and I have noted when did the contractions begin? It's like on and off from yesterday evening 6 o'clock I can say. Started slightly like slight pain. ఆమెతో మాట్లాడాక ఇంకా వెయిట్ చేయమని చెప్పింది. ఇంకా కాసేపు ఒక 2-3 అవర్స్ తర్వాత పారాసెటమాల్ వేసుకోమనింది. సో దట్ ఒరిజినల్ పెయిన్సా లేక ఫేక్ పెయిన్సా అని తెలుసుకోవడానికి ఏమో మరి. ఇంకా సరైన ట్యాబ్లెట్ వేసుకున్నా, ఈలోపు 7 పైన అయింది. ఇంకా అద్దు లేచేసాడు అనమాట. ఇంకా వాడిని ప్రిపేర్ చేస్తున్నా. బంగారు అమ్మకు పెయిన్స్ వస్తున్నాయి, బేబీ విల్ కమ్ అవుట్ సూన్ అంట. లే మరి నీట్గా లేవాలి, పెద్ద దగ్గరికి నేను వెళ్తాను. ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి కదా అమ్మకు, బేబీ టమ్మీలో ఇట్లా కిక్ చేస్తుంది, పెయిన్స్ బాగా వస్తున్నాయి. నాన్న నేను నానమ్మ వెళ్ళేసి వస్తాం, నువ్వు బేబీ వచ్చాక చెప్తాను, నేను నీకు కాల్ చేస్తానులే. ఓకేనా బంగారు కదా? అర్ణ ఆంటీ దగ్గర, సాన్య ఆంటీ దగ్గర ఉండాలి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. బేబీ వచ్చాక నువ్వు వద్దులే మళ్ళీ హాస్పిటల్కి, కిడ్స్ అల్లో చేయరు కదా హాస్పిటల్కి. నీ బ్యాగ్ పెట్టేశాను బట్టలు అన్ని. ఓకేనా స్కూల్కా చూద్దాంలే, ఎవరు ఒక డ్రాప్ చేద్దాం. వెళ్తావు కదా స్కూల్కి, వెళ్తావు కదా స్కూల్కి, ఎవరు ఒకరు పికప్ చేసుకోమని చెప్పనా స్కూల్ నుంచి. ఈశ్వర్ మామ కానీ శ్రావణి అంతే కానీ పిక్ చేసుకోవాలా స్కూల్ నుంచి? ఇంకా ఆల్మోస్ట్ అద్దు స్కూల్కి రెడీ అయిపోయాడు. 8 అయిపోయింది, ఇంకా 8కి వెళ్ళిపోతాడు జనరల్గా వాడు స్కూల్కి. మేము వాళ్ళు రమ్మంటారేమో హాస్పిటల్కి అనుకుని నేను ఇంకా స్నానం చేసేసి ఇంకా మొత్తం రెడీ అయిపోయి కూర్చున్నాను. హాస్పిటల్ బ్యాగ్ ఎప్పుడో సర్దేసి కూర్చున్నా ఒక 2-3 వీక్స్ ముందు నుంచే. ఇంకా అద్దుని స్కూల్కి పంపించేసి ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరొకరు పిక్ చేసుకుంటారు, అందుకు ఇంకా వాడు బాయ్ చెప్తా ఉన్నాడనమాట. ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ మధ్యాహ్నం అట్లా అయిపోయింది. వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తే ఇంకా వెయిట్ చేయమని చెప్పారు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అంత ఎక్కువ రావట్లేదు. ఎవ్రీ 1 మినిట్కి 3 టైమ్స్ రావాలి పెయిన్స్, అండ్ ఆ వచ్చిన పెయిన్ కూడా ఎక్కువసేపు ఉండాలన్నమాట. సో అందుకని ఇంకా అలా చెప్పారు. లాస్ట్కి ఇంకా ఈవినింగ్ 6 o'clockకి ఫైనల్గా కొంచెం ఎక్కువ అయినట్లు అనిపిస్తే అప్పుడు రమ్మన్నారు. అండ్ నా దరిద్రమేమో కానీ నేను హాస్పిటల్కి వెళ్ళాను, పెయిన్స్ ఎక్కువ రావడం మానేసినాయి అనమాట, తగ్గిపోయాయి ఆల్మోస్ట్ పెయిన్స్ అన్నీ. అసలు ఎక్కువ రావట్లేదు, వాళ్ళు చెక్ చేస్తుంటే ఇంకా వెయిట్ చేయమన్నారు. ఎక్కువ ఖాళీ లేవు బెడ్స్, వెయిట్ చేయండి అని చెప్పారు. ఇంకా తర్వాత ఒక 15-20 మినిట్స్కి బెడ్ అయితే ఇచ్చారు.
ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్షన్స్ అక్కడ బెల్ట్ అవన్నీ పెట్టారు చూసారా, అవన్నీ చెక్ చేస్తున్నారనమాట. నాకు అస్సలు పెయిన్స్ రావట్లేదు. తర్వాత ఆమెమో నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు కదా, క్యాబ్లో వచ్చావు కదా, అందుకని పెయిన్స్ ఆగిపోయినట్టున్నాయని అంటుంది. బట్ అప్పుడప్పుడు చాలా తక్కువ వచ్చేసాయి అనమాట. చూస్తున్నారు కదా, నేను నార్మల్గా మళ్ళీ తిరుగుతూ ఉన్నాను. ఇంకా వాళ్ళు మధ్యలో మనకు జ్యూస్ ఇలా అన్నీ ఇస్తారు, అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని జగ్గులు అయినా ఇస్తారు, ఆపిల్ జ్యూస్ తాగొచ్చు. ఎలా ఉంది జ్యూస్? జ్యూస్ సూపర్, నా ఫేవరెట్ ఇది. మంచిగా అన్నీ తెచ్చిస్తారు, అన్నీ ఫ్రీ. చాలా తెచ్చిస్తారు మనకు, అందరికీ నేబర్లో ఉన్న వాళ్ళందరికీ తెచ్చిస్తారు. ఇంకా 6 నుంచి చూస్తూ ఉన్నారు. మేమేమి తెచ్చుకోలేదు ఫుడ్ కూడా, హడావిడిగా వచ్చేసాము కదా. అంటే ఇంకా అడ్మిట్ చేసుకుంటారు అనుకున్నాం కానీ ఇంకా చేసుకోలేదు వాళ్ళు. సరే అని చెప్పేసి మేము జ్యూస్ అవి తాగేసి ఇంకా వెయిట్ చేస్తుంటే వచ్చి వెళ్ళిపోమన్నారు. ఇంటికి వెళ్ళిపోమన్నది మమ్మల్ని, వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే 3 ఓపెన్ అయింది, ఇంకా 4 కానీ 5 కానీ ఓపెన్ అయితేనే అడ్మిట్ చేసుకుంటామన్నది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది టైం, నైట్ మేము 6కి వచ్చాము, ఇంకా 10కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో చూసుకొని మళ్ళీ ప్లేన్స్ దాన్ని దీన్ని ఎక్కువ అయినప్పుడు మళ్ళీ రండి ఎప్పుడైనా సరే అని చెప్పి పంపించింది. సో మళ్ళీ తెల్లవారుజామునికి అప్పటికట్లా మళ్ళీ రావాలి. క్యాబ్ బుక్ చేసాము మళ్ళీ, ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ ఇట్లనే ఉంటుంది ప్రొసీజర్, అంత ఫాస్ట్గా ఏమీ ఉండదు, స్లోగానే ఉంటుంది ప్రాసెస్. బట్ ఖచ్చితంగా అయిపోతేనే వాళ్ళ రూల్స్ ప్రకారమే చేస్తారనమాట. అందుకు మళ్ళీ కామ్గా వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ 16th మార్నింగ్ మళ్ళీ వచ్చామన్నమాట హాస్పిటల్కి. నాకు 15th రోజు నైట్ మొత్తం, అంటే థర్స్డే నైట్ 10కి వెళ్ళిపోయాము కదా హాస్పిటల్ నుంచి, వెళ్ళిన తర్వాత విపరీతంగా డబల్ అయిపోయాయి అనమాట. ఇంకా నాకు పెయిన్స్ నైట్ అంతా అస్సలు పడుకోలేదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ తెలుసు, వెళ్ళినా కూడా వాళ్ళు ఏమి అడ్మిట్ చేసుకోరు అని చెప్పేసి నాకు అప్పుడే తెలిసిపోతుంది కదా ఎంత ఎక్కువ పెయిన్స్ వస్తుంది అని. డెలివరీకి ఎట్లా దగ్గరలో ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడే కాబట్టి అద్దు అప్పుడు. సో అందుకు ఇంకా అస్సలు వెళ్ళలేదు మార్నింగ్. ఇంకా మళ్ళీ 7కే వెళ్ళిపోయాము ఇంకా హాస్పిటల్కి. ఇంకా తెలిసిపోతుంది నాకు ఇక్కడ మొత్తానికి. ఫైనల్గా అడ్మిట్ చేసుకున్నారు 8:00 మార్నింగ్ 16th రోజు, ఆగస్ట్ 16th రోజు, వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. ఇది వచ్చేసి లాఫింగ్ గ్యాస్ అనమాట. నేను ఒకటి తీసుకుంటున్నాను కదా, పీల్చుకుంటున్నాను కదా, అది లాఫింగ్ గ్యాస్. అది మనకు నవ్వు రాదు, లాఫింగ్ గ్యాస్ అంటే నవ్వు వస్తుంది అనుకుంటాం కదా, నవ్వు రాదు. ఇదేంటంటే కొంచెం అలా పీల్చుకోవడం వల్ల నాకు కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను. అంటే పెయిన్ చాలా ఉంటుంది, ఇంకా అనస్థీషియా ఏమి ఇవ్వరు నాకు. ఈ లాఫింగ్ గ్యాస్ తీసుకున్నాను, పెయిన్ ఉంటుంది కానీ ఆ పెయిన్ని కొంచెం తెలియకోకుండా చేస్తుంది అనమాట అది కొంచెము. ఇంకా ఈసారి అయితే నేను ఎక్సర్సైజ్ అన్నీ చేశాను, అద్దు అప్పుడైతే ఇవేమీ పెద్దగా చేయలేదు నేను. ఇలా రివర్స్లో చేపించింది ఆమె, ఇంకా బాల్ మీద చేపించింది. ఆ లాఫింగ్ గ్యాస్ వల్ల కొంచెం బెటర్ అయింది అనుకోవాలి, కొంచెం ఫాస్ట్గా. ఇంకా ఫైనల్గా 16th రోజు మధ్యాహ్నం 1:30 స్వీడన్ టైంలో, ఇండియా టైంలో 5:00 సాయంత్రం బేబీ వచ్చింది బయటకి. వాళ్ళు ఎంత ఎన్ని రోజులైనా కూడా, ఒక 3-4 డేస్ అయినా కూడా నార్మలే చేస్తారు, సీ సెక్షన్ అస్సలు చేయరు స్వీడన్లో. మరీ కాంప్లికేషన్ అయితే తప్ప. బేబీ వచ్చాక వాళ్ళు ఇక్కడ ఇలా తీసుకొచ్చి ఇస్తారనమాట, మొత్తము జ్యూస్ ఇలా స్వీడిష్ ఫ్లాగ్ అన్నీ పెట్టేసి ఇస్తారు మనకు. మాకు టీ అడిగితే అంతా మొత్తం నీట్గా ఇలా ట్రేలాగా తీసుకొచ్చి ఇస్తారు మంచిగా. ఇంకా తర్వాత నేను అసలు ఏమీ తినలేదు నైట్ నుంచి, ఏం తినలేదు. ఇంకా మార్నింగ్ మా గబగబా ప్యాక్ చేసుకొని వచ్చేసాం మేము. ఇంకా నరేష్ తినిపిస్తూ ఉన్నాడు. సో అద్దు స్కూల్ నుంచి ఫోన్ చేపించాడు మాకు టీచర్స్తో మాట్లాడాలి అని చెప్పేసి, అదే మాట్లాడుతున్నాం. హాయ్, ఆర్ యు గుడ్? Yes, yes, I'm doing good. I'm lucky. Yeah. అద్దు అద్దు బేబీ, అద్దు స్కూల్ నుంచి ఫోన్ చేపించాడు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మెసేజ్ చేశారనమాట స్కూల్ వాళ్ళు, అద్దు అడుగుతున్నారు బేబీ వచ్చిందా అని. సో ఇంకా కాల్ చేసాము స్కూల్ వాళ్ళకి, అంతా డెలివరీ అంతా అయిపోయాక. వాళ్ళు కూడా వీడియో రికార్డ్ చేశారనమాట మా కోసము, తర్వాత పంపించారు. Is it
with your baby. Congratulations. Oh, so cute. Can I come to doctor? No, no, not now. Don't look at her. ఇంకా లేబర్ వార్డ్ నుంచి ఇంకొక రూమ్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏది సపరేట్ అన్నమాట, అన్ని డెలివరీ ఒకటి, ఇంకా మిగతా అంతా బేబీ వేరే చోట అన్నమాట. ఇంకొక రూమ్ లో ఉండాలి ఇంకో వార్డ్. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆ రోజు ఎవరెవరు ఎంతమంది పిల్లలు పుట్టారని ఇలా ఒకటి జస్ట్ పిన్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట మనము. ఇంక తర్వాత ఇది డెలివరీ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మన సెకండ్ ఫ్లోర్ కి షిఫ్ట్ చేశారు మళ్ళీ డెలివరీ. ఇంకా ఆ రూమ్స్ మళ్ళీ కావాలి కదా వాళ్ళకి, వేరే వాళ్ళు వచ్చినప్పుడు డెలివరీకి అని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా మొత్తం అన్నీ ఉంటాయి అండ్ మనతో పాటు ఒక్కరు ఉండొచ్చు. ఇంకా లేబర్లో అయితే అత్తయ్య కూడా ఉన్నారు, తర్వాత ఎవరో ఒక్కరే ఉండాలి నాతో పాటు నైట్కి. సో రూమ్కి షిఫ్ట్ చేశారు డెలివరీ అంతా అయిపోయాక, లేబర్ రూమ్ నుంచి ఇంకొక రూమ్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు ఇది హ్యాంపర్ ఇస్తారనమాట. ఇందులో అయితే మనకు డైపర్స్, 2 డైపర్ ప్యాకెట్స్ ఇచ్చారు, ఇంకా వైప్స్ అవి ఇవి ఇచ్చారనమాట. మనకు వచ్చేసి పెద్ద డైపర్స్ అనమాట, బ్లీడింగ్కి ప్యాడ్స్ అవి కూడా ఇచ్చారు. ఇవి ఇంతకుముందు అయితే ఇవ్వలే, ఇప్పుడు ఇచ్చారు. మరి ఇప్పుడు అద్దు వస్తున్నాడు అనమాట చెల్లిని చూడడానికి. సో ఇక్కడ రూమ్లోకి అలౌ చేయరు బేబీస్ని, హాస్పిటల్ లోపలికి అలౌ చేయరు. సో కిందకి ఒక కామన్ ఏరియా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి అద్దుని అక్కడికి రమ్మని చెప్పాము. ఫ్రెండ్ తీసుకొస్తున్నారు, చూపించేసి ఒక 5 మినిట్స్ ఇంక మళ్ళీ వచ్చేస్తాం పైకి. మోస్ట్లీ బేబీకి కొంచెం జాండీస్ ఉంది కాబట్టి ఇక్కడే ఉండమన్నారు, నైట్కి ఇక్కడే ఉంటాము. అంటే మార్నింగ్ వచ్చాము, డెలివరీ మధ్యాహ్నంకి అయిపోయింది. ముందు 2 డేస్ వచ్చాను చూసారు కదా, సో మొత్తానికి 3 డేస్కి డెలివరీ అయింది. ఇంకా ఇవాళ వెళ్ళిపోమన్నారు కానీ ఇంకా బేబీ కోసమని ఈరోజు నైట్ ఉంటాము. ఇంకా నైట్ ఆల్మోస్ట్ 7:30-8 అయిపోయింది అద్దు వచ్చేసరికి హాస్పిటల్కి. బేబీస్ కమింగ్. ఎక్కడ పోతున్నావే? చూడు చూడు అదులు బేబీని. ఏం చేస్తుంది బేబీ అదులు? అట్లా అంటుందా? అద్దు చెల్లి కోసమని బొకే తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత 1/2 అవర్ ఉండేసి మేము వెళ్ళిపోయాము ఇంకా రూమ్కి. తర్వాత కాసేపు తర్వాత మిడ్ వైఫ్ నాకు డెలివరీ చేసింది కదా, ఆమెకు ఒక చిన్న బొకే ఇద్దామని చెప్పేసి వెళ్ళాము. చాలా అంటే చాలా ఓపిక్గా చేసింది ఆమె. మామూలుగా అయితే షిఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ, మారుతూనే ఉంటారు. ఆమె అసలు మార్నింగ్ 7-8 నుంచి మాతోనే ఉంది, 3 వరకు మొత్తం నాకు స్విచ్చెస్ అంతా వేసి వెళ్ళింది. అండ్ థ్యాంక్ యూ చెప్పేసి ఆమెకి ఇంకా వచ్చాము. సో అలా మా ఇంటికి మహాలక్ష్మి పండగ రోజు వచ్చింది. ఇంకా ఈ వీడియోకి అంతేనండి, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.